నమస్తే అండి, నా పేరు డాక్టర్ సుభాష్ కుమారు. నేను గురునానక్ కేర్ హాస్పిటల్ ముషీరాబాద్లో చర్మవ్యాధ నిపుణులుగా చేస్తున్నాను. పిల్లల్లో సాధారణంగా వచ్చే వ్యాధులు ఈ బాయిల్స్ అంటాము, సెగ్గడ్డలు, తర్వాత ఎగ్జిమాస్ అంటాము. ఇది ఒక విధమైన ఎలర్జీ అన్నమాట స్కిన్లో. పిల్లల్లో 2 ఇయర్స్ నుంచి 10 ఇయర్స్ లోపు పిల్లలకి వస్తూ ఉంటుంది. ఈ బాగా దురద అది వచ్చి స్కిన్ బాగా డ్రైగా అయిపోతూ ఉంటుంది. వాళ్ళకి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎప్పుడు కూడా రెగ్యులర్గా మాయిశ్చరైజర్స్ వాడుతూ ఉండాలి. వచ్చిన వెంటనే ట్రీట్మెంటు ఇప్పించాలి, లేకపోతే వాళ్ళు గోకేసి దానివల్ల అందులో మళ్ళీ ఇన్ఫెక్షన్ వచ్చి, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చి రావడం వల్ల కాంప్లికేషన్స్ వస్తాయి, వేరే ఇతరతర కాంప్లికేషన్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ స్కేబీస్ అంటాం, గజ్జి. ఇది పిల్లల్లో ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి వ్యాపిస్తూ ఉంటుంది. సాధారణంగా ఇంట్లో ఒకళ్ళకి వస్తే మిగతా వాళ్ళందరికీ కూడా ఇది వ్యాపిస్తూ ఉంటుంది. పక్క పక్కన పడుకోవడం, ఒకళ్ళనొకళ్ళు ఎత్తుకోవడం, వాళ్ళు పిల్లల్ని పెద్దవాళ్ళు ఎత్తుకోవడం వల్ల ఒకళ్ళకొకళ్ళకి వ్యాపిస్తూ ఉంటుంది. దీనికి పర్మిత్రిన్ అని ఒక క్రీమ్ ఉంటుంది, అదే పేరుతో సోపు కూడా ఉంటుంది. ఇది కోర్స్ ప్రకారంగా క్రీమును సోపు వాడుకుని బట్టలు బాయిల్ చేసుకుని పక్క దుప్పట్లు అవి బాగా బాయిల్ చేసి ఆ కోర్స్ ప్రకారంగా కంప్లీట్గా వాడితే దీని నుంచి ఉపశమనం పొందొచ్చు. నెక్స్ట్ ఇంపెటగో అంటాము, పిల్లల్లో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. స్కిన్ వాళ్ళకి చాలా నాజుక్గా ఉంటుంది కాబట్టి ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ తొందరగా వ్యాపిస్తూ ఉంటాయి. ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి ఈ రసి కారణం వల్ల బ్యాక్టీరియా తొందరగా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. దీనికి ఓరల్ యాంటీబయాటిక్స్, లోకల్ యాంటీబయాటిక్స్ వాడుకుని దీని నుంచి ఉపశమనం పొందవచ్చు.